అందరికీ నమస్కారం. ఇప్పుడు తిరుపతి లోక్సభకు జరగబోయే ఉప ఎన్నికలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రధానమైన రాజకీయ పక్షాలన్నీ తిరుపతిలో ఎలా ఉంటుంది, తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీని ఓడించగలమా, ఓడించాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలన్న చర్చలు కొనసాగుతున్నాయి. అంటే చాలామంది అనుకోవచ్చు, ఎప్పుడో ఇంకొక 4-5 నెలల తర్వాత జరిగే ఎన్నికల కోసం ఇప్పటి నుంచి ఎందుకు అంత ఉత్కంఠత అని కూడా అనుకోవచ్చు. కానీ రాజకీయాలంటేనే అదేమి. దీనికి ప్రధానమైన కారణం దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అంటే చాలా అంశాల్లో, అది 3 రాజధానులు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, లేదా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి లేకపోవడము, అన్ని రకరకాల కారణాలతో ప్రతి పార్టీ కూడా వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలో జరగనున్న లోక్సభ ఉప ఎన్నికల్లో సులభంగా గెలవచ్చు అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు లెక్కలు కడుతున్నారు. దీనికి కారణం ఏమంటే, అంటే గతం ఎలక్షన్లో అవన్నీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు, లేదా ఉమ్మడి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు జరిగిన రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 2 ఎలక్షన్లు జరిగాయి, 2014, 2019లో. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలుసు. అప్పట్లో తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలలో 4 గింటల్లో తెలుగుదేశం గెలిచింది. అంటే తిరుపతి, కాళహస్తి, సత్యవేడు, వెంకటగిరిలో తెలుగుదేశం గెలిచింది. గూడూరు, సర్వేపల్లి, సూళ్ళూరుపేటలో వైఎస్ఆర్ పార్టీ గెలిచింది. ఈ మొత్తం ఓట్లని లెక్క గడితే టీడీపీకి 40,764 ఓట్లు మెజారిటీ వచ్చాయి. అయితే ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి లోక్సభకు పోటీ చేయడం వల్ల కొంత ఓట్లు అటు ఇటు మారి ఆ పార్టీ 37,425 ఓట్లతో ఓడిపోయిందండి. అంటే మొత్తం మీద ఓట్లు తెలుగుదేశం వైపు ఉన్నప్పటికీ భారతీయ జనతా పార్టీ అక్కడ ఓడిపోయింది. దీన్ని బట్టి చూస్తే 78,189 ఓట్లు క్రాస్ జరిగాయి. ఆ క్రాసింగ్ ఓట్లు ఎవరికి వెళ్ళాయంటే దాదాపుగా వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళాయి. అంటే కాంగ్రెస్కి వెళ్ళలేదండి. కాంగ్రెస్లో అప్పుడు ఇప్పుడు పెద్ద తేడా లేదు. అంటే కొన్ని బలహీన వర్గాలు, ఎస్సీ వర్గాలు ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికల్లో తెలుగుదేశం కేసి, ఆ తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చేటప్పటికీ తెలుగుదేశం మద్దతుతో ఉన్న బీజేపీకి కాకుండా వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసాయని స్పష్టంగా తెలుస్తుంది. అది 2014. 2019 ఎన్నికల్లో 7 నియోజకవర్గాలలో వైఎస్ఆర్ పార్టీ గెలిచిన విషయం అందరికీ తెలుసు. ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉందండి. ఎంపీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్ పార్టీకి 228,366 ఓట్లు మెజారిటీ రాగా, ఎమ్మెల్యేలలో వచ్చిన తేడా చూస్తే 184,753 అండి. అంటే దాదాపు 43,613 ఓట్లు తేడా ఉంది. అంటే ఇక్కడ ఎంపీ అభ్యర్థికి ఏమన్నా వ్యతిరేకత ఉందా, ఆమె కాంగ్రెస్ నుంచి రావడం వల్ల ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఇలాంటి రకరకాల కారణాలున్న తెలుగుదేశానికి మంచి ఓట్లున్నదన్నది అందరికీ తెలుస్తుంది. అయితే ఇంత తెలుగుదేశానికి మంచి ఓట్లు పట్టు ఉండి వైఎస్ఆర్ పార్టీ అంత మెజారిటీతో ఎందుకు గెలిచిందన్నది ప్రతి వాళ్ళు అడుగుతారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి నినాదం ఏమి, నాకు రాష్ట్రంలో ఉన్న 25 MP సీట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం మెడల్లో ఉంచి ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారు. దీనంతా జనం నమ్మారు. అలాగే పోలవరము, మిగతా అభివృద్ధి పనులు, ప్రాజెక్టులు అన్నింటినీ సాధిస్తాను, నవరత్నాలు ఇస్తాను, అద్భుతంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని చెప్పారు. దీంతో ప్రజలంతా ఏమనుకున్నారంటే, చంద్రబాబు నాయుడు గారి వల్ల హోదా సాధన వీలు కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తామని కూడా ఎంపీ ఎలక్షన్లో ఎక్కువ ఓట్లు వేసి ఉండొచ్చు.
అయితే అవన్నీ కేవలం మసిపూసి మారేడుకాయ చేసే పనులే. ఇప్పుడు హోదా లేదు, ఆ ప్రస్తావన లేదు, అసలు ఆ హోదా మనం సాధించలేము, అంత మెజారిటీ లేదు, చేతులు ఎత్తేసారు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే పోలవరం ఏమైందో తెలియదు, మిగతా రాయలసీమకు రావాల్సిన ప్రాజెక్టులు ఈ ఊసే లేకుండా కేవలం అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాడు. పైగా రాజధాని విషయంలో కూడా ఆయన పొరపాటు చేశారు. మిగతంతా కూడా ప్రజాస్వామ్య బద్ధంగా ఏమీ జరగడం లేదు. రచ్చలు, రంపులు, దేవుళ్ళు, అవమానాలు, గుళ్ళు, గోపురాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పకడ్బందీగా పనిచేస్తే గెలవచ్చని తెలుగుదేశం కార్యకర్తలు ఊపిరితిత్తుతున్నారు, చాలా స్పీడ్గా ఉన్నారు. ఇదే దశలో భారతీయ జనతా పార్టీ కూడా ఆశపడుతుంది, ఇక్కడ పోటీ చేసి గెలవాలనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రకటించారు పోటీ చేస్తామని కూడా. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉందంటే కనీసం ఉనికి చాటుకోవడం కోసమన్నా పోటీ చేయాలి కదా అనుకుంటున్నారు. ఇంకా జనసేన ఎటు బీజేపీ పోటీ చేస్తే మద్దతు ఇస్తారు. అలా కాకుండా తెలుగుదేశం అభ్యర్థి ఇక్కడ పోటీ చేసి మిగిలిన కొన్ని పార్టీలు అభ్యర్థులు పెట్టకుండా పరోక్షంగా తెలుగుదేశానికి మద్దతు ఇచ్చినా ఈడ గెలుపు సుసాధ్యం అనిపిస్తుంది. ఒకవేళ త్రిముఖ పోటీ జరిగినా ప్రజలేమంత మూర్ఖంగా లేరు, ఆలోచించి తెలుగుదేశానికి ఓటేస్తారన్న నమ్మకం కూడా చాలామందిలో ఉంది. కాబట్టి చూద్దాం.